చిరంజీవి గారు అన్న వ్యక్తి ఇవాళ సోను సూద్ అంశం గురించి ఏం చెప్పమంటారు? బ్లడ్ బ్యాంక్ అనేటువంటిది పెట్టినప్పుడు గాని, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పెట్టినప్పుడు గాని, అప్పుడు దాకా ఏ విధమైన నింద లేని వ్యక్తి రాజకీయాల్లో ఒక 1-2 ఇయర్స్ లో రాబోతున్నాడు అన్నప్పుడు, నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న వ్యక్తులు ఆయన ఐ బ్లాంక్ బ్లడ్ బ్యాంక్ మీద కాన్స్టిట్యూట్ చేసిన కమిటీ కూడా ఏమీ తేల్చలేక చేతులు ఎత్తేసినటువంటి వైనం గాని, వచ్చి మన కమిటీలో అంటున్నాడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ ఫ్రీగా ఇస్తున్నారా, 600 రూపాయలు 800 తీసుకున్నారు, లేకపోతే బ్లడ్ బ్లడ్ ఇమ్మన్నారు? అసలు ఫ్రీగా ఇచ్చే మెకానిజమా అది? బ్లడ్ తీసిన తర్వాత దాంట్లో ప్లాస్మా సెపరేట్ చేయడానికి కానీ, బ్లడ్ ని స్టెరైల్ చేసి స్టోర్ చేయడానికి కానీ అయ్యేటువంటి ఖర్చు ఎంత ఉంటది? చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టి చాలా తక్కువలో అంట 1000 కోట్ల రూపాయల స్థలం, ఏందో బొచ్చుకోవడం వాళ్ళు 100 వేల కోట్ల రూపాయల స్థలం జూబ్లీహిల్స్. వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ చిరంజీవి? చిరంజీవి అన్న వ్యక్తి చేతిలో కట్ల డబ్బు ఆడుతున్నప్పుడు గచ్చిబౌలి ఏముందండి, నానక్రమం కూడా ఏముందండి, తెలిసి మాట్లాడాలి అంటాను నేను. అదే రోడ్డు మీద కొండల డింకీలు కొట్టుకునే వాడు కూడా వచ్చి అసలు ఎందుకు అసలు స్థాయి సంపత్తి ఉండదు, ఆడు జీవితం మొత్తంలో 100 రూపాయల కాగితం ఆడు సంపాదించిన కష్టార్జితాన్ని తీసుకెళ్లి ఎవడికి ఇచ్చింది ఉండదు. ఏంటి చిరంజీవి అంటే, చిరంజీవి అడగం చేశాడు చిరంజీవి, మన అమ్మ బాబులు ఎవడికి చేసేది లేదు, చచ్చిలేదు, పక్కింటి వాళ్ళకు కూర వేసేది ఉండదు, ఎంత కూర చుట్టాల పక్కలు వస్తున్నారంటే రాత్రి మోసం కూర అంటే పిజ్జులు ఎట్టేసుకుంటాం. మన బతుకులకు మళ్ళీ చిరంజీవి కోట్లు దానం చేయాలి, పవన్ కళ్యాణ్ కోట్లు దానం చేయాలి, యాదవ జనముల సిగ్గు శరణ లేని జనముల అని అనాలని ఉంటది. కానీ మన స్థాయి కదా, కరెక్ట్ కాదు కాబట్టి లైటింగ్ దిక్కుమాల లైటింగ్ లో కూర్చున్న పావు గంట వీడియో చేస్తానికి బీపీ వస్తుంది నాకు. సినిమా యాక్టర్లు ఎంతంత లైటింగ్ లో వాళ్ళ డబ్బుల కోసం చేస్తారు కదండి, డబ్బులు మీకు ఇస్తారు మీ దిక్కుమాల మొక్కలకి. ఈ ఒళ్ళోడు తగ్గించడానికి పొద్దున్నే ఒక అరగంట ఎక్సర్సైజ్ చేసినది ఎవరు చేస్తారు? ఇప్పుడు అర్జెంట్ గా మనం 6-ప్యాక్ చేసి ఎవరు చూపించాలను? కాలనాలు మెయింటైన్ చేసుకుంటా నోరాలు కుట్టేసుకుని కట్టేసుకుని వాళ్ళ సినిమాలు చేసుకుంటా మనకేదో తునవ పనవ బాధ్యత సామాజిక బాధ్యత కింద చేయమంటాం వేరు, ఏదైనా రాగానే మొత్తం ఆస్తులకు అర్థదత్తం చేసేయాలనుకుంటాం. చూసావా చిరంజీవికి ఎంత ఉందండి, ఈ సిలిండర్లు పెడితే సరిపోయిందా, లేదా హాస్పిటల్ కట్టింగ్ చేస్తారా, మరి ప్రభుత్వాలు ఏం చేస్తాయి? సోను సూద్ అన్న వ్యక్తిని తీసుకునేది చిరంజీవి పవన్ కళ్యాణ్ అన్న వాళ్ళ మీద దుబ్బు తేలితో మాత్రం గుర్తుపెట్టుకోండి. మీడియా కూడా అవసరమైన దానికంటే హైప్ ఇచ్చేది సోను సూద్ అన్న వ్యక్తి మీద ప్రేమ మీద కాదు. అసలు వీళ్ళు ఏమీ కాదని చెప్పడానికి గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఏమీ కాదని చెప్తా ఉంటేనే ఆటోమేటిక్ గా జనాల్లో చర్చ వస్తా ఉంటేనే ఈయన తరపున అభిమానులు వెళ్ళి సోను సూద్ని తిడతా ఉంటేనే వీళ్ళ పర్పస్ సర్వ్ అవుతుంది.